Hello foodies, welcome to Vismay Food. ఇవాళ మోస్ట్ పాపులర్ పంజాబీ డిష్ ఆలూ పరాఠా. వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు దీని రుచి అయితే అమోఘం. లంచ్ బాక్సెస్కి, బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి దేనికైనా చాలా బాగా సూట్ అయిపోతుంది ఈ రెసిపీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది ఆలూ పరాఠా. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా ఓ బౌల్లో 1 కప్పు అంటే 110 గ్రాముల గోధుమ పిండిని తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ ఆయిల్, సాల్ట్, గోరువెచ్చని నీళ్లు పోసుకొని పిండిని సాఫ్ట్గా 5 నిమిషాలకు పైగా మెత్తగా ఒత్తుకోండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ స్టిక్కీగాను ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. మీరు ఎంత ఎక్కువసేపు పిండిని ఒత్తుకుంటే పరాఠాలు అంత సాఫ్ట్గా వస్తాయి. చూసారా, కలుపుకున్నాక బౌల్ అంతా ఇంత క్లీన్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఓ తడిగుడ్డతో కప్పి 30 నిమిషాలు నానివ్వండి. ఇది అస్సలు మిస్ అవ్వకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఉడికించిన మీడియం సైజ్ ఆలూని మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్నాక 1/2 చెంచా చాట్ మసాలా, 1/2 చెంచా జీలకర్ర పొడి, సాల్ట్, 1 పచ్చిమిర్చి తరుగు, 1/2 చెంచా కారం, 1/2 చెక్క నిమ్మకాయ రసం, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల ఉల్లి తరుగు వేసి బాగా కలుపుకోండి. యాక్చువల్లీ మీరు పంజాబ్ కానీ హర్యానా కానీ వెళితే ఈ స్టఫింగ్ కోసం వాళ్ళు అనార్దానా పౌడర్ కూడా వాడతారు. అనార్దానా అంటే దానిమ్మ గింజల పొడి. అది వేస్తే చాలా బాగుంటుంది పరాఠా. మీరు ఆలూని ఉడికించిన తర్వాత ఓ గుడ్డ మీద ఆరబెట్టి చిదుముకోండి, లేదంటే ఆలూలోని చెమ్మ మూలంగా పరాఠాలు ఒత్తుకునేటప్పుడు అంటుకుపోతాయి. ఇప్పుడు 1/2 గంట సేపు నానబెట్టుకున్న పిండిని ఈక్వల్ పోర్షన్స్గా డివైడ్ చేసి ఓసారి రోల్ చేసుకోండి. ఇప్పుడు ఓ ముద్దని చేత్తో తడుముతూ స్ప్రెడ్ చేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్స్ ఆలూ మిక్స్చర్ని స్టఫ్ చేసి బొటనవేలుతో మిక్స్చర్ని లోపలికి తోస్తూ మరో చేత్తో సీల్ చేస్తూ వెళ్ళండి. ఇలా మిగిలినవన్నీ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఫ్లోర్ని డస్ట్ చేసుకొని పరాటాని నెమ్మదిగా మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఒత్తుకోండి. ఒత్తుకున్నాక పైపింగ్ హాట్గా ఉన్న తవా మీద మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. ఓ సైడ్ కాలేక ఫ్లిప్ చేసి ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. యాక్చువల్లీ పరాటాలు బటర్తో కాలిస్తే చాలా చాలా బాగుంటాయి. దీన్ని మీరు ఏదైనా ఆవకాయ పెరుగు కాంబినేషన్తో తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా ఈ ఆలూ పరాటా? ఇంకా మీరు ఏ రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ పరాఠాలు చూడాలనుకుంటున్నారు, అవి కూడా కామెంట్ చేసి చెప్తారా?